ఒకదాన్ని ఆచరించినప్పటికీ రెండు ఫలమును పొందుతూ ఉన్నారు. ఒకదాన్ని ఆచరిస్తే రెండు ఫలాలు ఎలా వస్తాయి? కర్మయోగం ఆచరించిన లేక జ్ఞానయోగమును ఆచరించినప్పటికీ రెంటి యొక్క ఫలమును పొందుతూ ఉన్నారు వాళ్ళు. అంటే రెంటికి కలిపి ఒకటే ఫలం, జ్ఞానయోగానికి ఒకటే ఫలం, కర్మయోగానికి ఒకటే ఫలం. ఆ కారణం చేత ఏది చేసినప్పటికీ ఉభయోర్విందతే ఫలం, రెంటి యొక్క ఫలమును పొందుతూ ఉన్నారు. రెంటికి ఒకటే ఫలం కనుక గమ్యస్థానం కేంద్రం ఒకటే అయినప్పుడు ఇటు నుంచి వస్తే అటు నుంచి వస్తే అదేగా పొందేది ఒకటే దానికి. కాబట్టి ఆ సాంఖ్యయోగం సాంఖ్య జ్ఞానయోగం కాని కర్మయోగము కాని ఆ రెండు ఒకటేనయ్యా, వేరు వేరు కాదివి. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గవ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ పశ్యతి సపశ్యతి. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. సాంఖ్యుల చేత అనగా జ్ఞానయోగుల చేత ఏ స్థానము పొందబడుతూ ఉన్నదో తద్యోగైరపి గమ్యతే, యోగనిష్ఠులైనటువంటి యొక్క కర్మారూఢులు ఉన్నారే వారి చేత కూడా అదే స్థానం పొందుతూ ఉన్నారు. వారు అదే పొందుతూ ఉన్నారు. ఏది జ్ఞానయోగులు పొందేటటువంటి యొక్క స్థానముని కర్మయోగులు కూడా పొందుతూ ఉన్నారు. ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి. ఏకం సాంఖ్యంచ యోగంచ, సాంఖ్యము యోగము రెండు కూడా ఏకం ఒక్కటేనో, ఇవి రెండు కాదు అని యపశ్యతి సపశ్యతి ఎవరు తెలుసుకోగలుగుతున్నాడు? అట్టివాడే సమా తెలుసుకున్నటువంటి వాడు. ఆ రెండు కూడా ఒకటేను అని చెప్పి ఎవడు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు? అట్టివాడే తెలిసినటువంటి వాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిదే నాచి గచ్చతి. సన్యాసస్తు మహాబాహు దుఃఖమాప్తుమయోగత. అయితే రెండు ఒకటేనన్నారు కదా, మరి రెండు ఒకటేనన్నప్పుడు మరి కర్మయోగమే నువ్వు చెయ్యని అని చెబుతున్నారు కదా. ఎందువలన రెండు ఒకటే అయినప్పుడు ఏదైతేవి అంటే దాంట్లో కొద్దిగా భేదం ఉందా? ఆచరించడంలో ఆ కొద్దిగా భేదం ఉన్నది ఏమిటి అంటే ఆ జ్ఞానయోగం ఉన్నది అది ఆ మహాబాహు దుఃఖమాప్తుమయోగత, దాన్ని సాధించడం కొంచెం కష్టం. ఎందువలన ఆచరించడం కష్టం. ఎందువలన అయోగత అన్నీ మానుకోవాలి, వాడు అన్నీ మానుకోవాలి, క్రియలన్నీ కూడా మానుకోవాలి. మానుకోవడం చాలా దుఃఖమైన విషయం. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరే నాది గచ్చతి. యోగయుక్తుడు నాడే కర్మయోగ రతుడు, అట్టి వానికి సులభం, చాలా సులభం. అన్ని కర్మలు ఆచరించుకుంటూనే ఆ జ్ఞానం ఉన్నదే తన దృష్టిని సరివేస్తున్న ఎందు నిలిపినటువంటి వాడై కర్మలన్నీ కూడా ఆ ఫలమును వదలి బ్రహ్మార్పణముగా ఆచరిస్తూ వాడు నచ్చిదేన అధిగచ్చది చాలా సులభంగా దాటిపోతూ ఉన్నాడు. వాడేమో బాధపడి చాలా క్లిష్టమైనటువంటి మార్గం అది జ్ఞానయోగం అనేది. ఈ యొక్క సమస్తమైన కర్మలన్నీ కూడా వదిలిన తరువాత వీడికి జీవనోపాధి ఏది? అసలు జీవనోపాధి దగ్గర నుండి మరి బాధే. ఆ కారణం చేత జ్ఞానయోగం ఉన్నది ఆచరించడం కొంచెం కష్టమయ్యా. రెండు ఒకటే, దాంట్లో ఫలములో భేదం ఏమీ లేదు, కానీ ఆ దాన్ని ఆచరించడం ఏమో కష్టం, ఇదేమో చాలా సులభం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా
కుర్వాళ్ళపి నలిప్యతే యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మాజితేంద్రియ యోగయుక్త యోగయుక్తుడై అనగా ఫలమును వదలి కర్మను ఆచరించడానికై ఉద్యుక్తుడై విశుద్ధాత్మ తన యొక్క ఆత్మను పరిశుద్ధం చేసుకొని విజితాత్మ తన యొక్క మనస్సును నిలకడ చేసి జితేంద్రియ ఇంద్రియ దేవుని పొంది ప్రతి చోట చెబుతూనే ఉన్నాడు సర్వేశ్వరుడు. ఈ విషయాలున్నాయి, ఒకసారి కాదు ఇన్ని వందల సార్లు వస్తున్నాయో. ఆ మనస్సు నీ యొక్క ఇంద్రియములు వాటిని నిగ్రహపరుచుకో, వాటిని వశపరుచుకో, వాటిని అదుపులో పెట్టు. వాటి ఎందు వాటి ఎందే ఉన్నది ఈ ప్రపంచంలో, ఈ తారుమారు వ్యవస్థ అంతా కూడా వాటి ఎందే ఉన్నది. అందువలన మనస్సును నిగ్రహించుకో, ఇంద్రియములను వశపరుచుకో, వాటి ఎందు నీవాన్న అనుసంధించు అని పదే పదే ఎన్నిసార్లు చెబుతూ ఉన్నాడు. చెప్పడానికి వీల్లేదు. విశుద్ధాత్మ నిన్ను నీవు నియమించుకో, ఆ విజితాత్మ మనస్సును నిలకడగా చేయి, జితేంద్రియ ఇంద్రియములను జయించు, ఇంద్రియములను జయించు. వాటి ఇష్టవచ్చినట్టుగా పోతే ఎక్కడికి పోలేవు, ఇక్కడే ఉంటావు, బయలుదేరిన చోటే ఉంటావు. ఎందువల్ల అవి అటు లాక్కుపోతాయి, ఎటు విషయ వీధికి పడేసి లాక్కుపోతాయి. కాబట్టి ఆ ఇంద్రియములను జయించి ఇలా కర్మయోగాన్ని ఆచరించావు అంటే, ఫలమును వదలి, ఫలాపేక్ష వదలి కర్మయోగాన్ని ఆచరించావు అంటే, సర్వభూత ఆత్మభూత ఆత్మ సర్వభూతాత్మభూతాత్మ సమస్తమైన భూతకోటికి ఏది ఆత్మ, అది నాకు ఆత్మసుమా అనగా సర్వేశ్వరుని ఎందే ఉన్నాం మనమంతా. మన ఎందు ఎలా ఉన్నాడో సర్వేశ్వరుడు, అలాగే ఆ సమస్త భూతకోటి ఎందు ఉన్నాడు అని చెప్పి సర్వత్రా ఆ ఆత్మభావన కలిగినటువంటి వాడై కొర్వన్నపి నలిప్తితే వాడికి ఎక్కడ చూచినా ఆయన సర్వేశ్వరుడే గోచరిస్తూ ఉంటాడు. ఎందువల్ల అంటే, ఇందులో ఈ దృష్టి మూడు రకాలుగా ఉందన్నారు. దృష్టి మానవుల యొక్క దృష్టి మూడు రకాలుగా ఉంటుంది. ఎలాగ బాహ్య దృష్టి పైన ఉన్నటువంటి యొక్క రూపాన్ని మాత్రమే గ్రహించగలుగుతారు వాళ్ళు, పైన ఉన్న రూపాన్ని మాత్రమే గ్రహించగలుగుతారు, అది బాహ్య దృష్టి అంటారు, సామాన్య దృష్టి. రెండవది గుణదృష్టి. గుణదృష్టి ఏమిటి? బాహ్య బాగా చక్కగా ఉన్నాడు మహిషి, వాళ్ళ దగ్గర ఉండాల్సిన దుర్వ్యసనాలు అన్నీ ఉన్నాయి, ఎందుకు తగలబెట్టుకోనా, ఎందుకు లాభం లేదు. కాబట్టి ఆ గుణములను చూస్తూ ఉంటారన్నాడు కొంతమంది. ఈ బాహ్య దృష్టి బాహ్య సౌందర్యం కాదురా, చూడవలసింది గుణములు మంచియో లేదో అక్కడ చూడాలను సుమాని వాటిని చూస్తూ ఉంటారు కొంతమంది. ఇక మూడవ దృష్టి ఆత్మదృష్టి అన్నారు. మూడవది ఆత్మదృష్టి. ఆత్మదృష్టి అంటే వాళ్ళది ఇక్కడెక్కడ ఆగదు, ఈ గుణముల దగ్గర ఆగదు, బాహ్యమునందు ఆగదు. ఆత్మ ఉన్నది ఆ ఆత్మ దర్శనించి ఆత్మను చూస్తూ ఉంటారు. అంటే సమస్తమైన ప్రాణికోట్ల ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మ ఒకే రూపమైనటువంటిది, దాంట్లో హెచ్చు తగ్గులేమీ లేవు అని ఆ సమస్త భూతముల ఎందు ఆ భూత దయ ఉన్నది, అది దయగలిగినటువంటి వారై ఆ ఆత్మను దర్శిస్తూ ఉంటారు. ఆ కారణం చేత సర్వభూతాత్మ భూతాత్మ అలాంటి యొక్క సర్వభూతముల ఎందు సమానమైనటువంటి యొక్క భావన కలిగినటువంటి వాడు నాడే కొర్వన్నపి నలిప్యతే, వాడు ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ నలిప్యతే వాడిని ఏమీ చేయలేవు, వాడిని ఏమీ అంటదు కర్మ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవితు పశ్చన్ శృణ్వ స్పృశ జిఘ అష్ట గచ్చ స్వపశస ఫలపం విసృజ దృఢ ఉన్మిషన్ నిమిషం అపి ఇంద్రియా నింద్రియా చేటు వర్తంత ఇది ధారయన్ ఏ
नैव किञ्चित् करोमि इति युक्ते युक्तो मन्येत तत्त्ववित्तुः తత్వవిత్ అంటే తత్వవేత్త ఉన్నాడే వాడు ఏది చేసినప్పటికీ నేను చేయుటలేదు అని నిర్ణయించుకుంటూ ఉంటాడన్నా. ఆ నైవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యేత, యుక్తుడు నాడే నేనేమి చేయుటలేదు, అన్ని చేస్తూనే నేనేమి చేయటలేదంట ఆట. ఏమిటది? పశ్చా చూచుతూ, శృణ్వన్ వినుచూ, స్పృశ తాకుచు, జఘ్ఘన్ వాసన చూచుచు, అశ్న తినుచు, గచ్చన్ నడుచుచు, స్వపన్ నిద్రపోవుచు, శ్వసన్ గాలి పీల్చుచు, ప్రలపన్ మాట్లాడుచు, విసృజన్ వదలుచు, గృహన్ గ్రహించుచు, ఉన్మిషన్ కనులు చేరచుచు, నిమిషన్ అపి కనులు మూయుచూ కూడా నేనేమీ చేయటలేదంట ఆట. ఇవన్నీ చేస్తూ కూడా ఎవడవు తత్వవేత్త అయినటువంటి వాడు ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చేస్తూనే నేను ఏమీ చేయటలేదు అంట ఆట. నేనేమీ చేయటలేదు అని. ఎందువల్ల? ఇండియా ఇండియా ఇండియాని ఇండియా అధ్యయు ఏమిటి చేసేది? ఈ ఇంద్రియములనయ్యి ఇంద్రియార్థముల ఎందు ప్రవర్తిస్తూ ఉన్నాయి, అంతేగాని లోపల ఉన్నటువంటి యొక్క తాను నాడి ఆత్మ వాడు చేస్తూ ఉన్నాడా? చేయటలేదు. వాడు అసలు బయటకు వచ్చేవాడు కాదు, వాడు చేసేవాడు కాదు, సాక్షిభూతుడై మాత్రం ఉంటూ ఉన్నాడు లోపల. వాడు మాత్రం సాక్షిభూతుడు అంతే తప్ప చేసేదంతా ఇదే. ఈ ప్రకృతే చేస్తూ ఉన్నది, ఈ ఇంద్రియములే చేస్తూ ఉన్నాయి, ఈ మనస్సే చేస్తూ ఉన్నది. కాబట్టి ఇంద్రియార్థములందు ఇంద్రియములు సంచరిస్తూ ఉన్నాయి, అంతేకాని మనకేమీ సంబంధం లేదు దీనితో. అనేక దృష్టి కలిగినటువంటి ఆ దివ్య పురుషుడు నాడే వాడు ఏమీ చేయటలేదు సమా, నేనేమి అన్నీ చేస్తూనే నేనేమీ చేయటలేదు అని అంటాడ. అయితే ఏది అటువంటి యొక్క భావన కలిగినటువంటి వాడు, ఎట్టి భావన? ఆత్మభావన ఉన్నది. ఆ ఆత్మను నిరంతరము కూడా ఏది చూస్తూ దాని యొక్క విషయమేవత్తు పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు అనవలసిన మాటలు ఇవి. లేకపోతే ఏమవుతుంది? ఇది మెట్ట వేదాంతంలో ఎదుగుతుంది, శుష్క వేదాంతంలో ఎదుగుతుంది. నేను ఏం చేసినా నేను చేయటం లేదు, అసలు నేను తాగటం లేదు, నేను కొట్టలేదు అంటే ఎవడు అది శుష్క వేదాంతంలో ఇరిగిపోతుంది. ఎట్టివాడు అటువంటి యొక్క లక్షణములు ఉన్నాయి, ఆ పైన చెప్పినటువంటి యొక్క లక్షణములన్నీ కూడా సంపాదించినటువంటి వాడు ఎలా అంటాడు రా అన్నప్పటికీ వాడు చెల్లుబాటు వాడు చేయటలేదు. ఈ యొక్క దేహాన్ని వేరుగా ఆత్మను వేరుగా వేరు చేసి పెట్టాడు, వాడు వేరు చేసి పెట్టేశాడు. పెట్టి దేహమునికి కలిగినటువంటి బాధనంతా కూడా ఏమి లక్ష్యం చేయడు, వాడు ఏం చేయడు, కొంచెం పాని అంటాడు. మరి మనమంతా అనగలమా? ముళ్ళు గుచ్చుకునే వాళ్ళు కదా, పోయర ప్రాణం అంటుండే. ఏది మరి అప్పుడే పోయా లోపల ఉన్నటువంటి యొక్క సాక్షిభూతుడైనటువంటి ఆత్మ దగ్గర కొట్టేసింది. ఎందువలన? ఈ దేహమే నేను అనేటటువంటి భావనలో ఉన్నాం మనమంతా. ఆ కారణం చేత అక్కడ కొడుతూ ఉంది. అది వేరు చేసుకున్న వాడికో, ఈ దేహం వేరు, ఇంద్రియములు వేరు, ఇదంతా కూడా ప్రకృతి నశ్వరమైనటువంటి యొక్క పదార్థం. ఇది శాశ్వతమైనటువంటి యొక్క వస్తువు వాడు, ఆత్మ వస్తువు. దానికి దీనికి సంబంధం లేదు, ఏమాత్రం కూడా ఆ సంబంధం లేదు అని చెప్పి తగ్గొట్టుకున్నటువంటి వానికి ఈ దేహము ఏం చేస్తే మాత్రం వాడికి ఏమిటి? ఏమి లెక్కలేదు. బ్రహ్మణ్యాచకర్మాని సంగం చక్వాకరోతి లిప్యతే నసపాపేన పద్మపత్రమివాంభసం. బ్రహ్మణ్యాచాయ కర్మాణి సంగం చక్రోతి సంగమును వదలి బ్రహ్మణి కర్మాణ్యాధాయ బ్రహ్మమున్నదే ప్రకృతి ఎందు కర్మలను ఆరోపించి ప్రకృతి చేయిస్తూ ఉన్నది, చేస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రకృతి ఉన్నది,
అది చేస్తూ ఉన్నదంతే కాని మనం కాదు చేసేది అని ప్రకృతి ఎందు కర్మలను ఆరోపించినటువంటి వాడై సంగం చక్రోతి సంగమును వదలి ఎవడు చేస్తూ ఉన్నాడు లిప్యతే న సపాపేన పద్మపత్రమి వాంపసావు అట్టివాడు లిప్యతేన సపాపేన వాడికి పాపం అంటది కదా ఇలా ఆ ప్రకృతి చేస్తూ ఉన్నది అంతేగాని మనకేమీ సంబంధం లేదు అని చెప్పి దాని ఎందు అపేక్ష వదలి ఫలమును కోరకుండా ఎవడు కర్మ చేస్తూ ఉన్నాడు అట్టి వారిని కర్మ ఏది కూడా అంటదు సుమా పద్మపత్రమి వాంపస ఆ నీరు కదా తామరాకుని ఎలా తడపలేదు తామరాకు మీద వేసినా దాని తడి ఉండదు అంటుకోదు దానికి ఎవరికి ముత్యం మాదిరిగా ఇటు అటు ఇటు అటు గోర్లి కింద పడిపోతుంది తప్ప దాన్ని అంటుకోదు అలాగే వీణ్ణి కూడా ఈ పాపం అంటలేదు సుమా పాపం ఇలా చేసేవాడిని ఏది ఈ యొక్క ప్రకృతి ఎందు ఆరోపించి కర్తృత్వాన్ని ఫలమును వదలి సంగమును వదలి ఎవడు చేస్తూ ఉన్నాడో కర్మ అట్టివాని కర్మ ఏమీ చేయలేదు సుమా వాడిని అంటను కూడా అంటలేదు కాయేన మనసా బుచ్చా కేవల యోగిన కర్మ కుర్వంతి సంగం చక్త్వాత్మశుద్ధయే కాయేన మనసా బుచ్చా కేవలైరిందియైదపి యోగిన కర్మ కుర్వంతి యోగులు నారే అంటే కర్మయోగులు మహాపురుషులు వాళ్ళు శరీరంతో మనస్సుతో బుద్ధితో కేవలం ఇంద్రియైరపి ఇంద్రియములతో కూడా కర్మ కుర్వంతి కర్మ చేస్తూనే ఉన్నారు అన్ని కర్మలు దేహంతో చేస్తూ ఉన్నారు మనస్సుతో చేస్తూ ఉన్నారు బుద్ధితో చేస్తూ ఉన్నారు ఇంద్రియముల చేత కూడా సమస్త కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు సంగం చక్త్వా ఆత్మశుద్ధయే చేయుటలో మాత్రం పంథ వేరు చేసే యొక్క భావం వేరు అది చేసేటప్పుడు వీళ్ళేమో దీని ఫలమంతా మనకు రావలేను అని చెప్పి వీళ్ళు కోరి చేస్తూ ఉన్నారు ఎవళ్ళు అగ్నులైనటువంటి వారు వాళ్ళు ఫలంతో మనకు పని లేదు విధి తప్ప విధి కనుక చేయటమే మన వంతు ఆ శాస్త్రవిహితం కనుక చేయవలసిందే అనే ఉద్దేశం చేతని చేస్తూ ఉన్నారు తప్ప దానివలన ఏదో ఫలమును పొందవలనేటటువంటి యొక్క ఆశ లేదు ఆ కారణం చేత వారి యొక్క ఆ కర్మ ఆచరణ ఉన్నదే తద్వారాగా ఆత్మశుద్ధయి వారి యొక్క ఆత్మలేమో పరిశుద్ధములై ఆ సర్వేశ్వర ప్రాప్తిని పొందుతున్నాయి ఫలమును కోరినందువలన దాని ఎందు తగులుకున్నటువంటి వారై ఈ సంసార బంధమునందు మునిగిపోతూ ఉన్నారు వీళ్ళు ఎవరు తెలియనటువంటి వాళ్ళు అజ్ఞులు యుక్త కర్మ ఫలం చక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీ అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబచ్చతి యుక్త కర్మ ఫలం చక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీ ఇద్దరు కూడా చేస్తూనే ఒకే కర్మ ఆచరిస్తూ ఉన్నారట ఇద్దరు ఇద్దరు ఎవరు జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కర్మ చేస్తూనే ఉన్నారు దాంట్లో భేదం ఏమీ లేదు వాడేమో తెలిసి ఫలమును వదలి శాంతి మాప్నోతి నైష్ఠికీ ఆ పరమశాంతిని పొందుతూ ఉన్నాడు ఎవరు జ్ఞాని దాంట్లో రహస్యం తెలిసినటువంటి వాడు దాంట్లో రహస్యం తెలిసినటువంటి వాడు దాన్ని ఆచరించి తద్వారాగా పరమశాంతిని పొందుతూ ఉన్నాడు అయుక్త తెలియనటువంటి వాడో ఫలమును కోరి కామకారేణ ఫలే సక్తో నిబచ్చతి ఫలమును కోరి
దాంట్లో ఉన్న రహస్యం తెలుసుకోలేక ఆ యోగ రహస్యం ఏమిటో తెలుసుకోలేనటువంటి వాడై వాడు చేసిన పనులే వీడు చేసేది, వీడు చేసిన పనులే వాడు చేసేది. అందులో భేదం ఏమీ లేదు. ఫలమునందు మాత్రం తల్ల గ్రంథులైనటువంటి యొక్క వ్యత్యాసం వస్తూ ఉన్నది. వీడేమో ఈ కర్మ చేత బంధింపబడి ఆ యొక్క అధోగతికి పోతూ ఉన్నాడు. నరకాదులు అనుభవించి ఇంకా 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 క్రిందికి పోతూ ఉన్నాడు. వాడో ఆత్మశుద్ధయ్యి ఆత్మను పవిత్రం చేసుకొని భగవత్ ప్రాప్తిని పొందగలుగుతున్నాడు. ఎందువల్ల ఈ యొక్క యోగ రహస్యాన్ని తెలుసుకుని చేసినందువలన తెలివి ఉండజేస్తే అంతేగా. దాంట్లో ఉన్న మెలకు ఏమిటో తెలుసుకోవద్దు. మెలకు లేకుండా చేస్తే దాంతో వెలగబడి చేస్తాడు వీడు. దాంట్లో ప్రతి విషయంలోనూ దాన్ని ఎలా చేయవలయనో ఆ యొక్క రహస్యాన్ని చక్కగా ఆ మెలకు తెలుసుకొని చేసినటువంటి వాడేమో చాలా సులభంగా చేయగలుగుతాడు. మెలకు తెలియనటువంటి వాడేమో క్రింద మీద పడి చచ్చిపోతాడు. సర్వకర్మాని మనస సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వల్ల కదయ. సర్వకర్మాణి మనస సంయస్తాస్తే సుఖం వసీ. సమస్త కర్మలు ఇలా మనస్సు చేత సన్యసించి, మనస్సు చేత సన్యసించటం అంటే శరీరంతో సన్యసించడం కాదు. మనస్సుతో సన్యసించడం అంటే ఫలాపేక్ష లేకుండాటే మనస్సుతో సన్యసించటం. ఫలమును కోరకుండా చేస్తూ సర్వకర్మలు కూడా సుఖం వసి హాయిగా చేస్తూ ఉంటాడు. నవద్వారే పురే దేహి నైవ కుర్వల్ల కయ. ఈ యొక్క నవద్వారపురం ఉన్నది పట్టణం. ఏం పట్టణం? ఆ దేహం అనేటటువంటి యొక్క పట్టణములో హాయిగా కూర్చుంటాట. దేహం అనే యొక్క పట్టణం ఇది. ఈ పట్టణములో హాయిగా కూర్చొని నైవ కుర్వన్ నక్కారయ. వాడు చేయించును చేయించడు, చేయను చేయట ఏదీ లేకుండా సాక్షీభూతుడుగా హాయిగా కూర్చుంటాడు సుమా. నవద్వారపురము సుమా, ఈ యొక్క దేహం ఉన్నది పట్టణం, బ్రహ్మాండమైనటువంటి యొక్క పట్టణం. రకరకాలు చాలా ఉన్నాయి. దీంట్లో అనేక రహస్యములైనటువంటి యొక్క, ఇప్పటికీ ఎంత సైన్స్ పెరిగినా ఈ డాక్టర్ లేవత్తు కూడా కనుక్కున్నప్పటికీ తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుబాటున్న విషయాలు చాలా. ఏమిటి అన్నీ అవే. అదే తెలుసుకున్నానని అనుకున్నదే వీడు, అది ఎదురు తిరిగిందంటే ఏమి చేయలేరు వీళ్ళంతా ఏకీభవించిన. అది ఏమిటో ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఏమిటే అంటే తెలియలేదు అని, సంపూర్ణమైనటువంటి యొక్క విషయం తెలియలేదు అని అర్థం. నవద్వారములు కలిగినటువంటి పట్టణం అంటే ఇది. ఈ పట్టణంలో విహరిస్తున్నాడు ఈ ముండా కొడుకు పాపం. నవద్వారములేవి కానులు రెండు, చెవులు రెండు, ముక్కు రెండు, మూడు రెండు ఆరు, నోరు ఒకటి, ఏడు, మూత్రద్వారం ఒకటి, మలద్వారం ఒకటి, తొమ్మిది. ఈ నవద్వారములు కలిగినటువంటి యొక్క పట్టణం ఇది. ఇందులో ఉండి ఇదంతా కూడా ఆ తెలుసుకున్నటువంటి వాడేమో ఈ రహస్యమునంతా కూడా తెలుసుకొని దీనివలన ఏమీ ప్రయోజనము లేదు అని ఆ భగవద్ విషయానికి ఉపక్రమించి దాన్ని ఆచరించి కడతీరిపోతున్నారు. ఇదే ముఖ్యంగా ఈ నవద్వారపురం ఉన్నదే ఇదే ముఖ్యము అనుకొని ఈ ఇంద్రియములకు దాసులై ఆ ఇంద్రియములు ఎలా నడిపిస్తే ఆ ప్రకారంగా నడిచి ఈ యొక్క కర్మ ఆ ఫలాపేక్షతో చేసి దీనిలోనే బంధింపబడి చచ్చిపోతూ ఉన్నారు సుమా. వాడు సుఖంగా ఇది ఉండవలసినంతకాలం ఉండి దీని యందు లేచక్కపోతాడు హాయిగా.
नकर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्म फल संयोगं स्वपां वस्तु प्रवर्तते न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्म फल संयोगं स्वपां वस्तु प्रवर्तते కాబట్టి ఈ యొక్క ప్రకృతి దాని యొక్క పని చేస్తూ ఉన్నది. ఆ కారణం చేత నా కర్తృత్వం ఆ యొక్క జ్ఞాని అయినటువంటి వాడు నేనే చేస్తూ ఉన్నాను అని చెప్పి కర్తృత్వాన్ని ఎప్పుడు కూడా ఆరోపించుకోడు. ఆ నకర్మ ఫల సంయోగం, అందువల్లనే ఫలమును కూడా కోరడు. ఈ ఫలం వచ్చినప్పటికీ ఈ తుచ్చములైనటువంటి యొక్క ఈ క్షుద్ధములైనటువంటి యొక్క ఫలములు ఉన్నాయి, ఇవి వచ్చినప్పటికీ దేనికి వచ్చేది? శరీరమునికే తప్ప ఆత్మకు కాదు అని చెప్పి తెలుసుకొని స్వభావస్తు ప్రవర్తతే, దీని స్వభావం ఇది, ఏది ప్రకృతి యొక్క స్వభావం, అందువలన ఇలా సంచరిస్తూ ఉన్న ఇంద్రియములు ఇంద్రియార్థముల ఎందు. అంతేగాని ఆ దీనివల్ల మనకు వచ్చేటటువంటి యొక్క ప్రయోజనమేమీ లేదు అని నిర్ణయించుకుని ఉంటాడు జ్ఞాని. పాపం సుకృతం విభు అజ్ఞానే నావృత జ్ఞానం చేన ముఖ్యంతి జంతవ. ఆ సర్వేశ్వరుడు నాడే వాడు నాదత్తే కశ్యచిత్ పాపం, ఎవరి పాపమును వాడేం తీసుకోడు, ఎవరి పాపమును వాడేం తీసుకోడు, ఎవరి పాపం వాడు అనుభవించాల్సిందే. నచైవ సుహృతం విభు, సుహృతాన్ని తీసుకోడు, పుణ్యము నువ్వు తీసుకోడు, ఎవడి సుహృతం వాడిదే అంతేగాని అందులో వాడికి ఏమి భాగం కోరే పనేమి లేదు నాకు కావాలను అని. అజ్ఞానే నవృతం జ్ఞానం, అంతే తప్ప వాడేమి చేసేది లేదు. ఎందువల్ల అంటే ఎవడి యొక్క ఆ కర్మ కర్మానుగుణంగా వాడే అనుభవిస్తూ ఉన్నాడు తప్ప సర్వేశ్వరుడు వీడికేమి ఆ ఒక అన్యాయం కానీ అక్రమం కానీ ఇలాంటివి వాడి వల్ల కలిగేది ఏమీ లేదు. ఏమిటే అంటే వాడు ఎప్పుడూ దయామయుడే, ఆ వాడు దయామయుడే, వాడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా వీళ్ళ కటాక్షించవలనే యొక్క ఉద్దేశంతోనే చూస్తూ ఉంటాడు. కానీ మరి వీడు చేసేటటువంటి పనులు ఉన్నాయి, మరి అవి అడ్డు వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు సర్వేశ్వరుడు? సూర్యరశ్మి ఈ జగత్తంతా వ్యాపిస్తూనే ఉన్నది, కాస్తూనే ఉంది ఎండ, ఇక్కడ మనం దానికి నిరోధం చేసి ఒక పాకాయసు కూర్చున్నాం మన మీద పట్టల్లా. ఏ దేనివల్ల? మనం చేసిన పని వలన ఆగిపోయింది. అంతేగాని సూర్యుని లోపం అది, ఆయన లోపమేం కాదు. అలాగే ఎవడి యొక్క పాపాన్ని వాడే అనుభవిస్తూ ఉన్నాడు, ఎవడి సుకృతాన్ని వాడే అనుభవిస్తూ ఉన్నాడు. అజ్ఞానే నవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవహం. అయితే మరి వీళ్ళు ఎందుకు వాడిని ఆరాధించడలేదు ఆ సర్వేశ్వరుని అంటే, అజ్ఞానే నవృతం జ్ఞానం, జ్ఞానస్వరూపులే వీళ్ళు. ఈ ఆత్మలన్నీ కూడా వీటి యొక్క స్వరూపమే జ్ఞానం, వాటి యొక్క స్వరూపమే వెలుగు. ఆ వెలుగుని కమ్మేస్తూ ఉన్నది అజ్ఞానం. ఆ దీపాన్ని వెలిగించి దాని మీద ఒక కొండ బోర్లిస్తే కనపడదు దీపం, దీపం కనపడదు. ఎలా కనిపి కనిపిస్తుంది? దాని మీద ఆ ఆవరణ వచ్చేసింది, గాఢమైనటువంటి ఆవరణ వచ్చే వరకు మూసేసింది దీపాన్ని. అలాగే ఈ అజ్ఞానం అనేటటువంటి యొక్క ఆవరణ ఉన్నది, దాన్ని మూసేసింది ఆ వెలుతుర్ని కనిపించనీయకుండా. దానికి చిల్లులు పెడితే కొద్ది కొద్దిగా కనిపిస్తుంది. ఇది ఆకాశ దీపం అంటారే, దానికి చిల్లులు పెడతారు, పెడితే కొద్ది కొద్దిగా కనిపిస్తుంది. అది పగల కొట్టే దాన్ని కొండను బాగా వెలుతురు, దాని దీపం శాంతం ప్రకాశిస్తుంది. ఆ కారణం చేత
ఆ అజ్ఞానే ఆవృత జ్ఞానం. వీడి యొక్క జ్ఞానం ఉన్నది సహజ సిద్ధమైనటువంటి యొక్క జ్ఞానం. దా అజ్ఞానం చేత ఆవరింపబడిపోయిందయ్యా, ఆవరింపబడిపోయిన కారణం చేత ముఖ్యంతి జంతవ దీంట్లో మునిగిపోతూ ఉన్నారు. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఆవరింపబడిందో ఈ అజ్ఞానం చేత ఇక సర్వేశ్వరుడు లేడు, ఈ యొక్క నిష్కామ కర్మయోగము లేదు, ఏది లేదు, ఇక ఒకటే ఈ యొక్క సంసారమే సంసారం. జ్ఞానేన తు తత జ్ఞానం యేషాం నాశితమాత్మన తేజామాదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తత జ్ఞానం యేషాం నాశితమాత్మన. అలా మూసినటువంటి యొక్క అజ్ఞాన ఆవరణ ఉన్నది, దాన్ని కొంతమంది ఛేదిస్తూ ఉన్నారు. ఇలా మూసుకుపోయింది సుమామల యొక్క జ్ఞానాన్ని, ఆ మూసేసింది ఈ యొక్క అజ్ఞానం అని చెప్పి తెలుసుకున్నటువంటి వారై దాన్ని ఛేదిస్తూ ఉన్నారు. అజ్ఞానమును ఛేదించి దాన్ని బ్రద్దల కొట్టగా ఎవరైతే బ్రద్దల కొట్టగలుగుతూ ఉన్నారో తేజాం ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అట్టి వాదికి అప్పుడు మళ్ళీ వస్తుంది వెలుగు. ఏది ఆ స్వయం సిద్ధమైనటువంటి యొక్క సహజమైనటువంటి యొక్క తమ యొక్క జ్ఞానమును పొంది దాని చేత ప్రకాశయతి తత్పరం. ఆ సర్వేశ్వరుని కూడా చూడగలుగుతున్నారు. ఆ జ్ఞానం చేత ఈ యొక్క ప్రకృతి యొక్క విషయాన్ని తెలుసుకొని, దీని యొక్క తుచ్ఛత్వాన్ని తెలుసుకొని, సర్వేశ్వరుని యొక్క ఉన్నత స్థితిని తెలుసుకొని ఆ జ్ఞానము ప్రకాశింపజేయగా సర్వేశ్వరుని కూడా Thank you.